Okay, hi friend, this is Sunil. Welcome to Sunil Technology YouTube channel. Friends, manu ee roju ee video lo aithe 25000 rupayal budget nunchi 30000 rupayal budget lo unna MI 11X ni alage Realme X7 Max ni aithe manu comparison aithe cheyadamu. So 25000 nunchi 30000 rupayal budget lo unna best mobiles aithe ee rendu ani kachithanga cheppochu. Manchi specification tho manchi budget lo aithe villaithe launch chesaru. Evaraithe 25000 nunchi 30000 rupayal budget lo oka manchi phone kondam chustunnaro, so meekaithe ee rendu mobiles kuda manchi perfect ga suit avutayi. So డిఫరెంట్ కేటగిరీస్ లో ఒక్కొక్క ఫోన్ అయితే మనకి బెస్ట్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ప్రయారిటీని బట్టి అయితే మీరు ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను రెండింటిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే నేను అయితే మీకు చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది రెండింటిలో ఏ ఫోన్ కొనాలనేది. అండ్ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా అయితే యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం రియల్మీ X7 మ్యాక్స్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 6.43 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి హెచ్డిఆర్ 10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఈ డిస్ప్లేలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 360Hz టచ్ సెన్సార్ రేట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి దీంట్లో 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ నిట్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకి సన్లైట్ విజిబిలిటీకి వెళ్ళినప్పుడు కొంచెం పీక్ బ్రైట్నెస్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం MI 11X గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లేలు వీళ్ళు సామ్సంగ్ E4 టెక్నాలజీ సంబంధించిన A+ గ్రేడ్ ప్యానల్ అయితే మనకి యూజ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 1300 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు. సో X7 మ్యాక్స్తో కనుక కంపేర్ చేసి చూసినట్టయితే కనుక ఈ డిస్ప్లే అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డిస్ప్లే అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా MI 11X అయితే తీసుకోండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఈ డిస్ప్లే ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే రియల్మీ X7 మ్యాక్స్లో కనుక మనకి చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్గా మనకి తీసుకురావడం జరిగింది. సో ఇది మన ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ మన ఇండియాలో అయితే. సో మీడియాటెక్ నుంచి కూడా వస్తున్న ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని కూడా మనం ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ కూడా అయితే బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అలాగే మనం MI 11X లో కనుక చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రాసెసర్ విషయంలో రెండు కూడా మనకి చాలా ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం ఆప్టిమైజేషన్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ విషయంలో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు కూడా మంచి ప్రాసెసర్లే. ఏ ప్రాసెసర్ చూస్ చేసుకుంటారనేది మీ ఒపీనియన్, మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండింటిలో కూడా మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనం రియల్మీ X7 మ్యాక్స్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. MI 11X లో కనుక చూసుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకి చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కనుక కంపేర్ చేసి చూస్తే మనకి కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ కానీ రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ మనకి చాలా యాక్యురేట్గా అయితే ఉండటం జరుగుతుంది కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. నెక్స్ట్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి X7 మ్యాక్స్లో మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. కొంచెం గ్లాస్ బాడీ గ్రేడియంట్ కూడా అయితే మనకి తీసుకొచ్చారు. సో మొత్తం మ్యాట్ ఫినిష్తో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం, వీళ్ళు గ్రేడియంట్ లుక్ అయితే మనకి తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లాస్ వెర్షన్ 3తో అయితే ప్రొడక్షన్ అయితే ఇచ్చారు. అండ్ MI 11X కనుక చూసుకుంటే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కార్నింగ్ గొరిల్లాస్ వెర్షన్ 5తో అయితే ప్రొడక్షన్ అయితే ఇచ్చారు. సో ప్రొడక్షన్ విషయంలో మనకి MI 11X అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ లుక్ కూడా మనకి MI 11X చాలా బెటర్గా అయితే ఉంటుంది కంపేర్డ్ X7 మ్యాక్స్తో కనుక కంపేర్ చేసి చూస్తే. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే రియల్మీ X7 మ్యాక్స్లో మనకి 4500mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, అలాంగ్ విత్ 50W సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ అనేది వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 50% ఛార్జ్ అవ్వడానికి కేవలం మనకి 16 మినిట్స్ మాత్రమే టైం అనేది తీసుకుంటుందని వీరైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ MI 11X లో కనుక చూసుకున్నట్టయితే కనుక మనకి దీంట్లో 4520mAh బ్యాటరీ అనేది మనకి ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ 33W సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ అనేది వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ X7 Max అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న కెమెరాస్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే X7 Max లో మనకి 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి సోనీ IMX 682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,
2 megapixel manke micro camera manke provide chesaru and MI11X lo ganaka chusukunte manki 48 megapixel main camera aithe untundi deentlo manki Sony IMX582 sensor naithe manki deentlo provide chesaru alage 8 megapixel ultra wide angle camera untundi alage manki 5 megapixel tele macro camera aithe manki provide chesaru front ganaka chusukunte manki X7 Max lo 16 megapixel aithe untundi MI11X lo manki 20 megapixel aithe untundi so meer cameras ni ippudu kuda megapixel aithe meer nammoddu camera review aithe chudandi kontamandi top youtubers aithe manki cameras reviews aithe manki provide chestu untaru meer cameras review chusina tarvata meeru ee phone camera centric phone aithe meeru teeskovachu ani kachithanga cheppochu and next manu deentlo unna additional features gunchi manu maatladukunnadaithe rendittlo kuda maniki dual stereo speakers untayi dolby atmos untundi high res audio support untundi ip53 water and dust resistance support maniki provide chestunaru and manu x7 max lo maniki 3.5mm audio jack aithe extra ga aithe untundi mi11x lo aithe maniki idi miss aithe avutundi and next rendittlo kuda maniki ufs 3.1 storage technology ni aithe use చేసారు అండ్ MI11X లో మనకి LPDDR 5X RAM ఉంటుంది అలాగే ఈ X7 Max లో మనకి LPDDR 4X RAM మాత్రమే మనకి తీట్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అలాగే రెండు మొబైల్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే వస్తుంది MI11X అయితే మనకి MIUI 12 తో వస్తుంది అలాగే మనకి Realme X7 Max Realme UI 2.0 తో అయితే వస్తుంది అలాగే ఇక RAM వేరియంట్స్ గనుక చూసుకుంటే మనకి X7 Max గనుక చూసుకుంటే మనకి 8GB 128GB బేస్ వేరియంట్ అయితే ఉంటుంది దీని యొక్క ప్రైస్ మనకి 26999 రూపాయలు అయితే ఉంటుంది అంటే 27000 అయితే ఉంటుంది ఇక MI11X బేస్ వేరియంట్ మనకి 6GB కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉంది 6GB 128GB అయితే ఉంది దీని యొక్క ప్రైస్ మనకి 29999 రూపాయలు అయితే ఉంది వీళ్ళు కార్డ్ ఆఫర్స్ లో మనకి 2500 నుంచి 3500 వరకు వీళ్ళు కార్డ్ ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎక్స్ట్రా 2000 కూపన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇది కూడా మనకి 25 నుంచి 26000 రూపాయలు అయితే మనకి ఇది ఫోన్ కూడా మనకి రావడం జరుగుతుంది అలాగే మనం weight గురించి మాట్లాడుకున్నట్లయితే X7 Max అయితే మనకి 179 గ్రామ్స్ అయితే ఉంటుంది MI11X చూసుకుంటే మనకి 196 గ్రామ్స్ అయితే ఉంటుంది సో రెండింటి కంపేర్ చేసుకుంటే కనుక మనకి X7 Max అయితే కొంచెం లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది అలాగే రెండు ఫోన్స్ కూడా మనకి స్లిమ్ అండ్ స్లీక్ గా అయితే ఉంటాయి ఇక మీరు ఏ ఫోన్ తీసుకుంటారు అనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే ఈ రెండు మొబైల్స్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో రెండు కూడా మంచి ఫోన్స్ ఏ మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారో మీరు దాన్ని బట్టి అయితే మీరు ఒక ఫోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాల్టి వీడియో అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను అటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాల్టి వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి So this is Sunil signing off. Thank you for watching. Next video, the Malli Kaldam. Until then, keep watching Sunil Technology YouTube channel. Bye bye now.